హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మట్ట ముచ్చట. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జోధ్పూర్ ప్యాలెస్ లో చాలా ఘనంగా జరిగింది. అయితే 3 రోజుల పెళ్లి వేడుకల్లో రాజారెడ్డి ప్రియా అట్లూరిని 2 సార్లు వివాహం చేసుకున్నాడు. అటు క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో, ఇటు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక చాలా ఘనంగా జరిగాయి. రాజారెడ్డి ప్రేమించిన ప్రియ అట్లూరితో వివాహాన్ని జోధ్పూర్ లోని కోటలో అత్యద్భుతంగా జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. షర్మిల ఫ్యామిలీ క్రైస్తవ మతం తీసుకోవటంతో మొదట ఆ మత ఆచారం ప్రకారం వివాహం జరిపించారు. ఇక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్లిలో వధూవరులు ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించారు. పట్టు చీరలో ప్రియ, పంచే షర్ట్లో రాజారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన పెళ్లి మండపంలో ముహూర్తం టైంకి తాళి కట్టేశాడు. వివాహ బంధంతో ప్రియ అట్లూరి తన కోడలుగా మారటంతో వైఎస్ షర్మిల విజయమ్మ వధువును ముద్దు పెట్టుకున్నారు. తలంబ్రాలు, అప్పగింతలు వంటి కార్యక్రమాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన రాజారెడ్డి ప్రియా పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కొడుకు రాజారెడ్డి పెళ్లిలో వైఎస్ షర్మిల డాన్స్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి. మాట ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.